అధికారుల ఒత్తిడితోనే కాంట్రాక్ట్ డ్రైవర్ మృతి చెందాడంటూ సహచర డ్రైవర్లు విధులు బహిష్కరించడంతో టీటీడీలో ఉచిత బస్సులు గ్యారేజీకే పరిమితమయ్యాయి. అనారోగ్యంతో ఉన్నప్పటికీ సెలవు ఇవ్వకుండా డ్యూటీ వేయడంతో గుండెపోటు వచ్చి మృతి చెందాడని సహచరులు ఆరోపించారు. పని ఒత్తిడి డ్రైవర్ మృతికి కారణమైందని మండిపడుతున్నారు. మరోవైపు తిరుమల చేరుకున్న భక్తులు ఉచిత బస్సులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా టాక్సీ డ్రైవర్లు రేట్లు పెంచేసి దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఏం జరుగుతోందో అర్థం కాక చాలా మంది బస్ స్టాప్ల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జితేంద్ర చెబుతారు. జితేంద్ర చెప్పండి, అసలు ప్రస్తుతం అక్కడ బస్సులు లేక ఎవరైతే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారి వాదన ఏంటి? వారి దానికి సంబంధించి ఈ ట్రాన్స్పోర్ట్ విభాగం ఏం చెబుతోంది? స్వామి, ఈ ఉదయం టీటీడీ ట్రాన్స్పోర్ట్ విభాగంలో కాంట్రాక్ట్ డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి అమరేంద్ర కుమార్ ఆకస్మికంగా మృతి చెందాడు. అతనికి నిన్నటి నుంచే ఆరోగ్యం బాగలేనప్పటికి కూడా ట్రాన్స్పోర్ట్ విభాగం అధికారులు అతన్ని సెలవు ఇవ్వకుండా విధులు నిర్వర్తించాలని చెప్పడంతో ఈ ఉదయం విధులకు హాజరైనటువంటి అమరేంద్ర కుమార్ లారీలో ఉన్న సమయంలోనే గుండెపోటు రావడంతో లారీలోనే అతను మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తోటి డ్రైవర్ మృతి చెందడంతో ఇతర డ్రైవర్లంతా కూడా తిరుమలలో విధులు నిర్వర్తించేందుకు కూడా విముఖత వ్యక్తం చేస్తూ ఈ ఉదయం నుంచి కూడా తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నడిపేటటువంటి 12 శ్రీవారి ధర్మరథం ఉచిత బస్సులను కూడా పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. బస్సులను ఉదయం నుంచి కూడా డ్రైవర్లు నిలిపివేయడంతో తిరుమలలో ఒక చోట నుంచి మరొక చోటకు వెళ్లేందుకు, అలాగే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ఇతర ప్రాంతాల్లోకి వెళ్లేందుకు కూడా బస్సులు లేకపోవడంతో తిరుమలలో ఉన్న బస్ స్టాప్ల వద్ద భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని అదునుగా భావించినటువంటి ప్రైవేట్ ఆపరేటర్లు భక్తులు దోచుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం నెలకొని ఉంది. రైట్ జితేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.